మార్గదర్శిపై కేసు నమోదైంది. విశాఖ ఫోర్త్ టౌన్ పిఎస్లో 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. ఎటువంటి ఆధారాలు లేకుండా 52 లక్షల రూపాయలు తరలించిన ఘటనకు సంబంధించి అకౌంట్ అసిస్టెంట్ లక్ష్మణరావు, ఆఫీస్ బాయ్ స్ట్రీన్ బాయ్ కేసు నమోదు చేశారు. ఎన్నికల అధికారులు, ఫ్లయింగ్ స్క్వాడ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది. మార్గదర్శి సిబ్బందిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని పోలీసులు చెప్పారు. అయితే 52 లక్షలు ఎవరివి, ఎందుకని సరైన ఆధారాలు మార్గదర్శి చూపించలేకపోయింది. ఈ కారణాలతోనే ప్రస్తుతం ఎఫ్ఐఆర్ నమోదైంది. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ నరేష్. ఏకంగా 52 లక్షల రూపాయలు నరేష్ ప్రస్తుతం చూస్తున్నాం ఎన్నికల సమయం, డబ్బు పట్టుబడితే అది ఎక్కడికి వెళ్తోంది, ఎందుకు వెళ్తోంది అనేది ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు. ఈ 52 లక్షల సంగతి ఏంటి పోలీసులు ఏమంటున్నారు? బిందు, ఎన్నికల తనిఖీలలో భాగంగా ఈ నెల 2వ తేదీన విశాఖపట్నంలోని ద్వారకా పోలీసులు తనిఖీలు నిర్వహించారు. అందులో భాగంగా తనిఖీలు చేస్తుంటే ఒక స్కూటీలో 52 లక్షల రూపాయలు నగదు, అదేవిధంగా 37 లక్షల వరకు కూడా చెక్కులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దానికి సంబంధించి సాధారణంగా ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఎన్నికల నేపథ్యంలో బయటికి భార్యతో నగదు తీసుకెళ్ళినప్పుడు 50 వేలకు మించి తీసుకెళ్తే ఖచ్చితంగా సరైన ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు మార్గదర్శికి సంబంధించి ఈ డబ్బులు కూడా ఆ రోజు 2వ తేదీన తనిఖీలు చేసిన సమయంలో స్కూటీలో ఆఫీస్ బాయ్ సీను, అదేవిధంగా మార్గదర్శి సంబంధించి సీతంపేట బ్యాంక్ సంబంధించిన ఆఫీస్ బాయ్ సీను, అదేవిధంగా అకౌంట్స్ డిపార్ట్మెంట్ సంబంధించి లక్ష్మణరావు అనే ఒక ఉద్యోగి, వీరిద్దరు కూడా ఒక సూట్ కేసులో ఈ విధంగా 52 లక్షల రూపాయల నగదుని, మరియు 37 లక్షల రూపాయల విలువైన చెక్కును కూడా తీసుకెళ్లడం జరిగింది. దీనికి సంబంధించి ఒక సంచలనంగా మారింది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనం ఈనాడు సంబంధించిన వార్త చూస్తే ఎప్పుడు చూసినా సరే ఇప్పుడు బురద జల్లే వార్తలు రాస్తుంటారు. అలాంటిది ఇప్పుడు ఇలాంటి బురద జల్లే వార్తలు రాసినప్పటికీ వారికి రూల్స్ రెగ్యులేషన్స్ తెలియదా అనేది మాత్రం మనకి ఎప్పుడు కూడా వినిపిస్తుంది. ఎందుకంటే 50 వేలకు మించి ఎన్నికల సమయంలో ఎటువంటి ఆధారాలు లేకుండా సరైన పత్రాలు లేకుండా నగదు తీసుకెళ్లకూడదని రామోజీకి తెలియదు అనే విమర్శలు కూడా మనకు బయటికి భారిస్తారు అనిపిస్తుంది. ఇలాంటి తరుణంలో ఒకవైపు ఎలక్షన్ కమిషన్, అదే కలెక్టర్ ఆధ్వర్యంలో కూడా పూర్తిగా ఈ డబ్బులు సంబంధించి ఎటువంటి వివరాలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, ఎటువంటి ఆధారాలు చూపించాలని అడిగారు. కానీ ఎటువంటి ఆధారాలు చూపించకపోవడంతో ఇప్పుడు ఎన్నికల కమిషన్ కేసు ఫైల్ చేయడంగా చెప్పడంతో విశాఖపట్నం ద్వారకా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడంతో ఐపీ సెక్షన్ 188 కింద కేసు ఫైల్ చేశారు. అయితే 52 లక్షల రూపాయలు నగదు ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు, వారు చెప్పిన సమాచారం ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ తీసుకెళ్తానని చెప్పారు. కానీ ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్కి 52 లక్షల రూపాయల నగదు, అదేవిధంగా చెక్కులు తీసుకెళ్ళట్లయితే సరైన పత్రాలు ఏమయ్యాయి, ఈ 52 లక్షల రూపాయల నగదు ఏ విధంగా వచ్చింది, ఎవరైనా ఇన్వెస్ట్ చేశారా, అదేవిధంగా ఎవరైనా సరే లబ్ధాలు అంటే వారికి సంబంధించిన అకౌంట్ డిపార్ట్మెంట్ సంబంధించి చెక్కులు ఇచ్చారంటారు, ఆ చెక్కులు ఎవరి పేరు వచ్చాయి, ఏ బ్రాంచ్ అంటే ఏ బ్యాంక్ సంబంధించిన ఏ బ్రాంచ్లో ఆ చెక్కులను విత్డ్రా చేస్తారు అంశంపై కూడా పూర్తిగా ఒక క్లారిటీ అయితే ఇవ్వాల్సి ఉంది. కానీ ద్వారకా పోలీసులకు మార్గదర్శి నుంచి ఎటువంటి వివరణ రాకపోవడం, అదేవిధంగా ఎటువంటి ఆధారాలు సరైన ఆధారాలు చూపించకపోవడంతో కూడా మొత్తం అంతా నగదు సీజ్ చేయడం జరిగింది. దీనిపై ద్వారకా పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. ఓకే నరేష్, థ్యాంక్ యూ.